లేదు. రైల్వే అసలు మీరు 21 సీట్లు మీరు గెలిచారంటే అసలు ఏ రకంగా గెలిచారు, ఎంత మోసం చేసి గెలిచారు అనేటువంటి, సరే మీరు ఒక అబద్ధాల గోడను అనేటువంటిది కట్టారు ఈ రోజు, అది కూలిపోవడానికి, అది కూలిపోవడానికి కనీసం 6 నెలల సమయం కూడా పట్టదు. 6 నెలల సంబరం ఈ మాట్లాడినప్పుడు మేము మాట్లాడలేదు కదా, ఎలక్షన్స్ అయిపోయింది, ఎలక్షన్స్ అయిపోయింది. మీరు ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా అనుచితంగా మాట్లాడుతున్నారు, మీరు అనుచితంగా మాట్లాడుతున్నారు చౌదరి గారు. మనము వ్యక్తిగత ఆరోపణలు చేయొద్దు జగన్మోహన్ రెడ్డి గారి మీద, మేము చంద్రబాబు నాయుడు గారి మీద చేయడానికి మాకు ఎలాంటి ఉద్దేశము లేదు. కానీ మీరు అదే పాత పాట పాడితే పాడరా పాచిపళ్ళ దాస్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించొద్దు, వ్యక్తిగతంగా విమర్శించొద్దు. మీరు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక మీరు ప్రశ్న అడిగారు కదా, ఒక నిమిషం మహేష్ ఏం ఆన్సర్ చేస్తారు చూద్దాం. మహేష్ గారు రైల్వే కోడర్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో చెప్పండి. ఓకే మహేష్ గారు, మహేష్ గారు మీరు చెప్పండి రైల్వే కోడర్లో ఎన్ని ఓట్లు. చౌదరి గారు వస్తారు దగ్గరకు వస్తా, మళ్ళీ మన విజయం చౌదరి గారు కూడా మాట్లాడాలి. చౌదరి గారు ఒక నిమిషం, చౌదరి గారు ఒక నిమిషం, మెరుపులు మహేష్ మాట్లాడతారు ఒకసారి. చౌదరి గారు ప్రజా తీర్పును అంగీకరించడం, ప్రశ్నకి మెరుపులు మహేష్ సమాధానం చెప్తారు. మహేష్ మీరు చెప్పండి ఎన్ని ఓట్లు చెప్పండి రైల్వే కోడర్ లో. ఒక నిమిషం మా, ఇప్పుడు మీకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇన్ని ఓట్లు ఉందని చెప్పి ఏ నియోజకవర్గంలో ఇన్ని ఓట్లు. వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి అడగట్లేదు నేను, నేను ఇప్పుడు వ్యతిరేకత అనేది ఈసారి కూటమి, ఈసారి కూటమికి ఇన్ని సీట్లు రావడానికి కారణం 30-40% ఈ మూడు పార్టీ. నేను అడిగిన ప్రశ్న వేరు మిత్రమా, నేను అడిగిన ప్రశ్న నీకు, నీకు జనసేన పార్టీ అఖండ విజయం సాధించింది అంటే నీకు ఆ సమాజం మీద, ఆ నియోజకవర్గం మీద నీకు సరైన అవగాహన ఉండాలి. ముందు నీకు సరైన అవగాహన ఉందా? మేము అడిగేది ఏంటంటే నీకు సరైన అవగాహన లేదు, లేదు కాబట్టి మీరు మీరు అన్యాయంగా మీరు లేకుండా మీరు ఎన్ని నియోజకవర్గాల్లో ఈ రోజు గెలిచారు, 21 నియోజకవర్గాల్లో అని ఈ రోజు ప్రజలందరికీ తెలిసిపోయింది. చెప్పండి సార్, మీరు చెప్పనివ్వండి మహేష్ గారు చెప్పనివ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ రోజు 99 డిబేట్కి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక నిమిషం, మీరు 99 డిబేట్కి మీరు రావడం నిజంగానే చెప్తున్నాను. మేమైతే మాత్రం 2-3 డేస్ గా చాలా మందిని ట్రై చేస్తున్నాం కానీ ఎవరు కనబడట్లేదు. మీరు చాలా గ్రేట్ గా, మీరు చాలా ఈ టైంలో కూడా ఇంత ఇంత మీరు వచ్చి రిప్రజెంట్. ఇలాంటి ఒక నిమిషం మేడం, లాస్ట్ టైం కూడా జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ డిబేట్స్ లోకి వచ్చినప్పుడు మమ్మల్ని అలో చేయనీయకుండా మనం మాట్లాడకుండా చేశారు. మేము ఆ పనులు చేయం, మిమ్మల్ని మాట్లాడిస్తాం. ఎందుకంటే మీకు ఇప్పుడు ఎక్కడ అసెంబ్లీలో కూడా ఉపన్యాసం చెప్తున్నారు, వెళ్ళి నాలెడ్జ్ పెంచుకోండి, ప్రజలు ఎలా ఓట్లేశారు అనేది ప్రజల్ని అడగండి, ఏ రకంగా అన్యాయంగా మేము గెలిచామో రైల్వే కోడూరులో అడగండి, పిఠాపురంలో అడగండి, మీరు గెలిచిన నియోజకవర్గాలు అన్నింటిలో అడగండి. ఎందుకంటే ఆ నియోజకవర్గాలకి మేము వెళ్తే ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్నారు, మేము వేసిన ఓట్లు ఎటుపోయినాయి అని చెప్పి అడుగుతున్నారు. జనసేన గెలిచింది 11,000 నుంచి 12,000 మంది మెజారిటీ. ఇప్పుడే ప్రజలు మ్యాండేట్ ఇచ్చినారు, మీరు ఇన్నొచ్చు మేనిఫెస్టో గురించి మేము చెప్పాము, సూపర్ సిక్స్ అని చెప్పాము, చాలా విషయాలు చెప్పాము. ఒక టైం ఇవ్వండి, 2 రోజులు కాలేదు, అప్పుడే మీరు ఎలక్షన్ కమిషన్ మీ చేతిలో ఉన్నారు, అధికారులు మీ చేతిలో ఉన్నారు, మీరు మేడం గవర్నమెంట్ లో ఉండేది నవ్వుతారు.
మన ఆ రోజు లోకల్ మోడరేషన్ తో జరిగినప్పుడు ఇలాంటి మాట్లాడితే ఏమన్నారు, ఇప్పుడు ఈవీఎంలు ఇప్పుడు మోడీ గారు అది ఉంటలేదు అంటలేదు. సెంట్రల్ వాళ్ళు వాళ్ళ సపరేట్ మేనిఫెస్టో ఉంటుంది, ఏ స్టేట్ లో కూడా సెంట్రల్ మేనిఫెస్టో అనేదాన్ని స్టేట్ మేనిఫెస్టోకి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఇచ్చిస్తారు, సెంట్రల్ కి వాళ్ళకి సపరేట్ మేనిఫెస్టో ఉంటుంది. ఇట్లాంటి బేసిక్స్ కూడా ఉండదు. మీరు బేసిక్ లేని పార్టీ, బేస్ లేని పార్టీ, ఒక ఐడియాలజీ లేని పార్టీ, అసలు మీది అడుగు తెచ్చుకున్న పార్టీ. మీరు ఏదో ఒక పార్టీ మేనిఫెస్టోకి ఏదైతే ప్రజలకి చెయ్యాలో దానికి ఓట్లు అవసరం లేదు. బీజేపీ పార్టీకి బీజేపీ పార్టీకి అవసరం లేదు, అధికారం మాత్రం కావాలి, సీట్లు మాత్రం కావాలి, ప్రజలు ఓట్లు కావాలి, ఎంపీ సీట్లు కావాలి, ఎమ్మెల్యే సీట్లు కావాలి. కానీ ఒక మేనిఫెస్టోని సపోర్ట్ చేయడం అనేటువంటి నైతిక బాధ్యత వాళ్ళకి లేదు, ప్రజలకు ఏం చేస్తామో అనేది చెప్పేటువంటి బాధ్యత వాళ్ళకి లేదు. ఇదేనా మీరు అనేది? మీరు అనేటువంటి తాత్పర్యం అదేనా? వాళ్ళు ప్రజలకు ఏం చేస్తారు చెప్పాల్సినటువంటి బాధ్యత లేదు వాళ్ళకి. మోడీ గారు చెప్పారా, ఎవరు చెప్పారా చెప్పండి, ఈ మేనిఫెస్టోకి మాకు సంబంధం లేదని చెప్పి మీరు చెప్తా అంటే మీరు రెండు మాటలు మీరే అంటున్నారు. సెంట్రల్ లో ఇన్వాల్వ్ అవ్వదని మీరే అంటున్నారు, మోడీ చెప్పారా అని మీరే అంటున్నారు. ఎందుకండి దొంగ తిరుగుడు మాటలు? మీకు అసలు నియోజకవర్గాల మీద అవగాహన లేదు, మీకు ఎన్ని ఓట్లు పడ్డాయో తెలియదు, అసలు అక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలియదు. ఈరోజు అడ్డదారిలో అధికారంలో కూర్చున్నారు. ఇదంతా ఈ అంతుల పొంత కేవలం ఒక 6 నెలలు, ఇది 3 నెలల ముచ్చటవుతుందని అందరికీ తెలుసు. అందుకే మేము మీరు అన్యాయంగా అధికారంలో కూర్చున్న ఈ రోజు కామ్గా ఉండడానికి కారణం ఏంటంటే ఇది అతుకుల బొంత. ఈ అతుకుల బొంత 3 నెలల ముచ్చట అవుతుందని అందరికీ తెలుసు. ఈ రోజు దాడులు మీరేవైతే చేస్తున్నారో, వైసీపీ కార్యకర్తల మీద మీరు ఏ దాడులు అయితే చేస్తున్నారో వాటికి సిగ్గుపడాలి. ఇంకా ప్రమాణ స్వీకారం కూడా అవ్వలేదు మీకు. ప్రమాణ స్వీకారం అవ్వకుండానే రౌడీల్ని రెచ్చగొట్టి చౌదరి గారు ఈ రోజు వైసీపీ కార్యకర్తల్ని మీరు హింసిస్తున్నారు. ఏం మాకు 151 సీట్లు వచ్చినప్పుడు మీ కార్యకర్తల్ని మేము ఎక్కడన్నా కొట్టామా? చూపించండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం చౌదరి గారు మాట్లాడు. సుజాత గారు, సుజాత గారు, ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు, విజ్డమ్ చౌదరి గారు మాట్లాడతారు ఒకసారి. శ్రీనివాస్ చౌదరి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, విజ్డమ్ చౌదరి గారు మాట్లాడతారు సార్. విజ్డమ్ చౌదరి గారు, మొత్తం డెవలప్మెంట్స్ అన్ని మన కళ్ళ ముందు ఉన్నాయి, మొత్తం పరిచినట్టు ఉన్నాయి. సరే, వీళ్ళ ఈ పంచాయతీలు పక్కన పెడితే ఈరోజు చంద్రబాబు గారు చాలా కీలకమైన పదవిలో ఉండబోతున్నారు. అదే ఎన్డీఏ చైర్మన్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, లేకపోతే 2 ఏళ్ళకి రాష్ట్రపతి. ద్రౌపది ముర్ము గారి పదవీకాలం ముగిస్తారు. సౌత్ ఇండియాకి ఇటీవల కాలంలో లేదు ఆ పొజిషన్. మనకు నాకు తెలిసి రాష్ట్రపతి అంటే సంజీవ్రెడ్డి గారితో అయిపోయింది. సర్వేపల్లి గారితో సంజీవ్రెడ్డి గారు, వివి గిరి గారు తర్వాత లేదు. సో ఒక అత్యున్నతమైన పొజిషన్ను బీజేపీ అవసరం అనుకోండి, లేకపోతే ఈయన రాజనీతి చేస్తా అనుకోండి, ఆయనకి రాబోతుంది. దానికోసం 2 ఏళ్ళు లాగుతారా? లేకపోతే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ తీసుకుంటే స్వామి కార్యం స్వకార్యం, స్వామి కార్యం దేశ ఆంతరంగిక భద్రత, స్వకార్యం